ఫ్రెండ్స్, దసరా పండుగ అనగానే మనకి గుర్తుకు వచ్చేది నవరాత్రులే కాకుండా బతుకమ్మ కూడా. బతుకమ్మకు తెలంగాణలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. అలాగే బతుకమ్మను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అలాంటి బతుకమ్మను మనం ఎలా పేర్చాలో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. బతుకమ్మను చాలా చాలా ఈజీగా పేర్చుకోవచ్చండి, జస్ట్ 10 నిమిషాల్లో అయిపోతుంది. నాకు తెలిసిన చిన్న చిన్న టిప్స్ని యూజ్ చేసి నేను పేర్చానండి, ఆ టిప్స్ ఏంటో మీకు చెప్తాను. ఓకే అండి, మరి ఈ బతుకమ్మను ఎలా పేర్చుకోవాలో తెలుసుకుందాం. బతుకమ్మను పేర్చుకోవటానికి ఇలాంటి ప్లేట్ కానీ తాంబూలం కానీ తీసుకోవాలండి. దానిపైన బీరాకులు కానీ, గుమ్మడి ఆకులు కానీ, బాదం ఆకులు కానీ ఏమన్నా తీసుకోవచ్చు. నేను గుమ్మడి ఆకులను తీసుకున్నానండి, చూడండి పెద్ద పెద్దగా ఉన్నాయి. మధ్యలో ఇలా ఖాళీ ఉండకుండా తమలపాకులు పెట్టానండి. ఎక్కువగా పూలుంటే పెద్ద ప్లేట్ తీసుకోవాలండి, పూలను బట్టి ప్లేట్ని సమకూర్చుకోవాలి. చూడండి ఇవి తంగేడు పూలు అండి, తంగేడు పూలు లేనిదే బతుకమ్మను పేర్చకూడదు. తంగేడు పువ్వుకు తెలంగాణలో చాలా ప్రాధాన్యత ఉందండి. తెలంగాణ రాష్ట్ర పుష్పం కూడా తంగేడు పువ్వేనండి. చూడండి ఇక్కడ చూపినట్లు ఇలా తంగేడు పూలన్నీ ఫస్ట్ ఒక వరుసలో పేర్చుకోవాలి. ఇది గుమ్మడి పువ్వు అండి, గుమ్మడి పువ్వు ఆప్షనల్ ఉంది కాబట్టి నేను పెట్టాను. చూడండి ఇలా ఎక్స్ట్రా ఫ్లవర్స్ కానీ ఆకులు కానీ ఉంటాయి కదా, వాటిని ఇలా లోపల పెట్టడాన్ని పొట్ట నింపటం అంటారండి. ఇలా లోపల పెట్టడం వలన ఈక్వల్గా ఫ్లవర్స్ అనేవి పడిపోకుండా నిలుస్తాయి. ఇప్పుడు ఇవి గునుగు పువ్వులు అండి, గునుగు పువ్వులను కూడా ఇలా అంతా ఒక వరుసలో పెట్టాలండి. ఫస్ట్ వరుస కంపల్సరీగా తంగేడు పూలు పెట్టాలండి, తర్వాత అట్రాక్టివ్గా ఉండే ఏ ఫ్లవర్స్ అన్నా ఒక్కొక్క వరుసలో పేర్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను గులాబీ పూలను పేరుస్తున్నాను గునుగు పూలు తర్వాత. బతుకమ్మను పేర్చేటప్పుడు కంపల్సరీగా కాడ ఉండే పూలను తీసుకోవాలండి, కాడ లేకపోతే పువ్వు నిలవదండి. చూడండి ఇలాంటి కాడ ఉన్న పూలను సెలెక్ట్ చేసుకొని కొద్దిగా కాడ ఎక్కువగా ఉండాలండి, అలా అయితేనే పువ్వు పడిపోకుండా ఉంటుంది. చూడండి ఇప్పుడు ఖాళీ వచ్చింది కదా, ఇందులో కూడా ఆకులను వేసి పొట్ట నింపాలి. ఈ ఎక్స్ట్రా ఆకులతో పాటు పూల రెక్కలు కానీ ఏమన్నా ఎక్స్ట్రా ఉంటాయి కదండి, అవి కూడా వేసుకోవచ్చు. అవి కూడా వేసుకొని పొట్ట నింపొచ్చు. ఇలా నిండుగా చక్కగా నింపాలండి, అప్పుడైతేనే పువ్వు చక్కగా నిలుస్తుంది. ఓకే అండి, ఇప్పుడు మరొక వరుసలో చామంతులను పేర్చుదాం. చామంతులను కూడా చక్కగా కాడ ఉన్న పూలను తీసుకోవాలి. చూడండి పెద్దగా ఉండాలి కాడ. ఇలా ఒక వరుస మొత్తం పెట్టొచ్చు, ఒకవేళ మీ దగ్గర ఫ్లవర్స్ ఎక్కువగా ఉంటే రెండు వరుసలైనా పెట్టొచ్చండి. చూడండి ఒక వరుస పేర్చేసాం చక్కగా. ఇప్పుడు మళ్ళీ లోపల ఖాళీ వచ్చింది కదా, ఇప్పుడు మళ్ళీ ఆకులను కానీ ఫ్లవర్స్ ఎక్స్ట్రా ఉన్నవి ఇలా వేసుకొని పొట్ట నింపాలి. చామంతులు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను మరో వరుస కూడా పెడుతున్నానండి. కాడ ఉన్న పూలను తీసుకొని ఒక్కొక్కటిగా ఇలా పేర్చాలి. చాలా బాగుంది కదండి, అట్రాక్టివ్గా తయారవుతుంది బతుకమ్మ. లోపల ఖాళీ వచ్చింది కదండి, అందుకే మళ్ళీ ఆకులను వేసి ఇలా పొట్ట నింపుతున్నాను. ఫ్లవర్స్ పడిపోకుండా ఇలా మధ్య మధ్యలో అడ్జస్ట్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ అరేంజ్ చేసుకోవాలండి ఫ్లవర్స్ని. ఇప్పుడు మరొక వరుసలో నేను గులాబీలను పెడుతున్నాను, ఎర్ర గులాబీలండి. కాడలు ఉన్న ఫ్లవర్స్ని తీసుకొని ఇలా చక్కగా అరేంజ్ చేయాలండి. ఓకే అండి, ఇలా ఒక వరుస మొత్తం గులాబీలు పెట్టిన తర్వాత బంతిపూలు రెక్కల్ని కూడా తుంచేసి ఇలా వేశాను. మీ దగ్గర ఆకులు ఉంటే ఆకులు వేసుకోవచ్చు, లేదంటే బంతిపూలు ఎక్కువగా ఉంటే ఇలా బంతిపూలు రెక్కలను వేసుకొని పొట్ట నింపాలి. ఇప్పుడు మరొక వరుసలో నేను పసుపచ్చ గులాబీలను పెడుతున్నానండి, ఇవి కూడా చక్కగా ఒక వరుసలో ఇలా అరేంజ్ చేయాలి. ఈ గులాబీలను కూడా కాడలు ఉన్న గులాబీలు తీసుకున్నానండి, కాడ లోపలికి పెట్టేసి ఇలా ఫ్లవర్ని అరేంజ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు గులాబీలను కూడా ఇలా ఒక వరుసలో అరేంజ్ చేసాం కదా, ఇప్పుడు మధ్యలో ఖాళీ వచ్చింది కదా, అందులో కూడా ఫ్లవర్స్ వేసుకొని పొట్ట నింపాలి. ఇప్పుడు ఫైనల్గా ఎర్ర గులాబీతో ఒక వరుస పేర్చుకొని బంతిపూను పైన పెట్టానండి. ఇది నేను జస్ట్ మీకు చూపించడానికి చేశానండి. గౌరీదేవిని చేసుకోవాలంటే తమలపాకు తీసుకొని అందులో
పసుముద్దను పెట్టుకొని గౌరీదేవిలాగా పసుముద్దను పెట్టేసుకొని అందులో ఒక వస్త్రంలాగా దూదితో చేసి వేసి ఒక కాయిను అలాగే వక్క ఒకటి పెట్టేసి అగరబత్తిని వెలిగించుకోవచ్చండి. అయిపోయిందండి బతుకమ్మ. చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, ఫ్లవర్స్తో చాలా అందంగా ఉందండి. ఈ బతుకమ్మను మన ఇంటి ముందు పెట్టుకొని ఇక ఆటపాటలతో చక్కగా బతుకమ్మను సరదాగా జరుపుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.